మంజీ సంజయ్కు ఉన్నంత మెడ బల్పు ఎవరికి లేదు మా కవి తమ్మను బుద్ధి పెట్టుకోవన్న కేసు చేయకుంటాను అన్నాడు కాబట్టి దాని గురించి కఠినమైన చర్య తీసుకోవాలని గవర్నమెంట్కు నమస్తే చెప్తున్నాము బండి సంజయ్ సిద్దిపేట వస్తే మాత్రం తన్నలు పడిపోతాడు అరే బండి సంజయ్ కళ్ళు మూసుకుంటా తెలుసుకుంటా గుండు నాయాల మా తెలంగాణ జోలికి మాటి మా బీఆర్ఎస్ చేత జోలికి వచ్చి నువ్వు వాళ్ళు చేసిన పనులు ఓర్వక నువ్వు ఆగల మాట్లాడుతుంటే నీ వంకర తప్పలు దెబ్బకొట్టడానికి శాఖలు లాంటి మా చేతులే సారు కమర్ సార్ నువ్వు చేసి తెలంగాణ ఎక్కడ ఉన్నా తప్పులు చేస్తే కొరవటి తొక్కుతాం అరే సార్ ఎందుకు నాటుకు ఎత్తుకుంటున్నావురా ముంగట్కొచ్చి మాట్లాడు ఆడల మీద కాదు రాని ఎడబలి నీకు తెలివి ఉంటే చేతి చూపి కానీ చేసినట్టు ఒక్కలు పెట్టాం బండి సంజయ్ ఎక్కడ దొరికినా తొక్కుతాము ఇందిరాగాంధీ నుంచి నిన్న మొన్నటి వరకు మమతా బెనర్జీ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను కూడా ఇటలీ అండ్ బారు అని చెప్పి పెద్ద పెద్ద పదాలు వాడిన దుర్మార్గులు భారతీయ జనతా పార్టీ ఐటీసీల్ కీచకులు అలాంటి కీచకులు ఈరోజు కవితకను కూడా కామెంట్ చేస్తున్నారు ఇది వాళ్ళ రక్తంలోనే ఉంది నిజంగా మహిళల్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేని దద్దమ్మలే ఇందిరాగాంధీ మమతా నుంచి సోనియాగాంధీ ఇలా కవితక్క వాళ్ళ తత్వం అది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇకపోతే దీనికి సంబంధించి మహాభారతంలో ఒకటి ఉంటుంది రాజట ధర్మజుండు సురరాజసుడున్నట సామి శాస్త్రోత్తేజకమైన విల్లు గాంధీవమట అంటే ధర్మరాజు అనేటువంటి రాజు అవటివాడు గుడ్డోడో కాదు ధర్మరాజు అలాంటి ధర్మరాజు అర్జునుడు తోడుండగా దేవేంద్రుడు అనేటువంటి వాడి కొడుకు అర్జునుడు తోడుండగా మొత్తం ప్రపంచాన్ని నడిపించిన శ్రీకృష్ణుడు పక్కనుండగా భీముడు తోడున్నప్పటికీ కూడా పాండవులు వనవాసం చేయాల్సి కారణమేంది అంటే అది మాయాజూదంలో మాయాజూదం ద్వారా పాచికల ద్వారా ఆనాడు పాండవులు వనవాసం చెల్తే ఈరోజు మోడీ హయాంలో మోడీ పాచికలైన ఈడీ సిబిఐలు ఇలా కవితమ్మని జైలు పంపించే ప్రయత్నం చేస్తారు వనవాసం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు కానీ ఇవేమి ఇలా జైలు పోయినంత మాత్రాన కవితమ్మని శిక్షించే శక్తి ఈ ఈడీకి ఈ సిబిఐకి లేదు నిజంగా పాండవులు ఆ రోజు ఐదుగురాన్ని వదిలేస్తే నిజంగా పాండవుల పక్షాన ధర్మం ఉంది కాబట్టి ఐదుగురి కోసం ఏడు అక్షువుల సైన్యం కదిలొచ్చింది ధర్మాన్ని నిలబెట్టింది అలాంటి ధర్మ బిడ్డలైనటువంటి అలాంటి ధర్మం పక్షాన్ని నిలబడ్డ సిద్దిపేట ఉద్యమ గడ్డ మీద మహిళలు రాణి రుద్రమదేవులని మరోసారి నిరూపించి వాళ్ళ పౌరుషత్వాన్ని సాటి మహిళకు ఏదన్నా అన్యాయం జరిగితే మేము ఢిల్లీ దాకా వచ్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇలా సిద్దిపేట మహిళా లోకం ఒక రకంగా యుద్ధమే ప్రకటిస్తుందని చెప్పచ్చు నిజంగా యోధుని బిడ్డ దేవునికి వచ్చిర్రు మీరు ఖచ్చితంగా శిక్షించబడతారు అని చెప్పేసి చాలామంది మహిళలు చెప్పారు నిజంగా తెలంగాణలో చాలామంది ఒక జనతా గ్యారేజ్ ఉంటుంది అన్యాయం జరిగితే మేమున్నామని చెప్పేసి నల్లకోటేసుకున్న ఇలా తెలంగాణ ధర్మం మీద పెట్టుకోవడానికి వచ్చినటువంటి అడ్వకేట్ సోదరులే కానీ నిజంగా సిద్దిపేట యూత్ యువజన విభాగమే కానీ ఇలా మొత్తం తెలంగాణ సమాజం కవితమ్మ పక్షాన్ని నిలబడ్డదని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం లేదు మీసాలు మిలేసిన మొగోళ్ళు కూడా కండలు తిరిగిన వీరులు కూడా పోలీస్ స్టేషన్కు భయపడతారు కానీ సిద్దిపేట గడ్డ మీద మహిళామణులు మా కవిత విషయంలో అన్యాయం విషయంలో మీరు తలదూరిస్తే మేము ఖచ్చితంగా మీకు సమైన సరైన టైంలో బుద్ధి చెప్తాం నిజంగా సిద్దిపేటలో భారతీయ జనతా పార్టీ మహిళలను కూడా చూడడం కవితమ్మ విషయంలో బీజేపీలు డ్రామాలు ఆడితే అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం వారితో ఒక్కొక్కరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం జల్లి సంస్కృతితో అలాగే సిద్దిపేట యువజన నాయకులు అంటే విచక్షణ విఘ్నత కలిగినటువంటి డాక్టర్ సోదరులు మన ప్రభాకర్తో మాట్లాడే ప్రయత్నం అని చెప్పండి ఈ పరిస్థితి చూస్తుంటే ఎట్లయిపోయిందంటే సొంత కక్షలు తీర్చుకునే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇప్పుడు బండి సంజయ్ పొద్దుగా లేచి ఏం చెప్తాడంటే భోజమ్మ తల్లి మైసమ్మ తల్లి భాగ్యమ్మ తల్లి అని ఒక దేవతల పేరు చెప్తాడు దేవతలు ఎవరు ఆడవాళ్ళు అంటే మన ఇంట్లో ఉన్న అక్క చెల్లెలు కావచ్చు మన సొసైటీలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా దేవతలతో సమానం అలాంటి దేవతలను పట్టుకొని ఈరోజు గలీజ్ మాటలు మాట్లాడుతుంది ఆ మాటలు మాట్లాడాల్సినేనా ప్రతి పార్టీలో కూడా ప్రతి పార్టీలో టీఆర్ఎస్లో కావచ్చు ఈరోజు బీజేపీలో కూడా మహిళా మనులు ఉన్నారు మనము వాళ్ళ జోలికి వెళ్తున్నామా టీఆర్ఎస్ మహిళలకు పెద్దపీట ఇస్తుంది వాళ్ళని ఒక
50% రిజర్వేషన్ తీసుకురావాలని ఉద్యమం చేసిన కవిత కన్న పట్టుకొని జైల్లో పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అది తీవ్రమైన ఖండిస్తున్నాము. ఇది ఇది ఏమి లేదు, ఇడ ఎదుర్కోలేక తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే కేసీఆర్ గారిని ఎదుర్కోలేక ఇవన్నీ కూడా బ్యాక్డోర్ నుంచి చేసే పరిస్థితి కనబడుతుంది. యదా యదా హి ధర్మస్య చూస్తున్నారు ఎక్కడైతే అవినీతి జరుగుతుందో వారు అప్పుడు మేముంటాము అని చెప్పేసి ఆనాడు శ్రీకృష్ణుడు వచ్చినట్టుగా ఈనాడు నల్లకోట వేసుకున్న సోదరులు వచ్చారు వారితో మాట్లాడిపోయిందని చెప్పండి సార్. ఇట్లా ఉంది కేసు నిలబడతారు నిజంగా 100% నిలబడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మహిళలకి మనం పెద్దపీట వేయాలని చెప్పి మహిళలకి 50% రిజర్వేషన్ రావాలని చెప్పి మనం ఈరోజు ఫైటింగ్ చేస్తున్నాము. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. బట్ యాక్చువల్ పరిస్థితులకు వచ్చేటప్పటికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులే మహిళల పట్ల కించంగా మాట్లాడడం, కించపరిచి మాట్లాడడం ఇది సభ్య సమాజానికి సిగ్గుచేటు. ఇట్లాంటి వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు మళ్ళీ చేయకుండా పోలీసు వారు కూడా తగిన చర్యలు తీసుకోవాలని మహిళా మండలితో పాటు మేము న్యాయవాదులం కూడా రాజకీయ నాయకులు కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాము. మాయాజూదంతో ఓడిపోయి ఆరో భర్తలు వెతుక్కోమన్నట్టుగా మాట్లాడినటువంటి మాటలు విన్నా లేదా బండి సంజయ్ ఒక మహిళను పట్టుకొని జాగృతి అధ్యక్షులను పట్టుకొని తెలంగాణ సమాజంలో గౌరవం ఉన్న ఒక ఉత్తమ పార్లమెంటరీని పట్టుకొని ఆ కామెంట్ చేసి పెట్టుకుంటారా అని చెప్పేసి దీనికైతే చరిత్రలో అసలు ఏ మహిళా మణిని కించపరిచిన వాళ్ళు కూడా అభివృద్ధి ఎందినట్టు కానీ పొడుగైనట్టు కానీ ఏ చరిత్ర లేదు. తెలంగాణ భాషలో పొడుగట్టి రాండరు, పొడుగై రాండరు, ఎవరు కూడా పొడుగురాలి. రామాయణంలో తీసుకుంటే రావణాసురుడు సీతను చెరబట్టినాకనే రావణాసురుడు నాశనమైపోయింది. అంతకంటే ముందు ఇవి మహాభారతంలో కూడా ఎప్పుడైతే ద్రౌపదిది అవమానం జరిగినప్పుడే ఆ మొత్తం మహాభారతంలో యుద్ధం అనేది స్టార్ట్ అయిపోయింది కౌరవులకి పాండవులకి. సో మన చరిత్ర చెప్పేది ఏదైనా కానీ మన మొదటి ఆది పరాశక్తి అని కొలిచేదే అమ్మవారిని అని ఆది పరాశక్తి ఒక స్త్రీమూర్తిని కొలుస్తుంది. అట్లాంటి స్త్రీమూర్తుల్ని మనం ఎంకరేజ్ చేసి ఉన్నతమైన స్థాయిలకు ఎదగాలని రాజకీయంగా మంచి పొజిషన్లో ఉండాలని చెప్పాలి తప్ప ఇలాంటి కించపరిచే మాటలు మాట్లాడితే చరిత్ర చెప్పింది ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది ఫ్యూచర్లో కూడా ఎవరు కూడా సర్వైవ్ కాలేదు మహిళా మరణాలు. మీరు చెప్పండి ఇలా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక మహిళను టార్గెట్ చేస్తూ వారిని జైలు పంపించే ప్రయత్నం చేస్తూ మీరు భారతీయ బీజేపీ పార్టీలో ఉన్న మహిళలు కూడా ఈ విషయంలో స్పందించమని ఏమైనా అడుగుతారా? ఎందుకంటే సాటి మహిళలు వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళు బయటకు వస్తారా లేకపోతే అదే అదే పక్షాలు ఉంటారా? మన తెలంగాణ మహిళలు అంటున్నావా బీజేపీ మహిళలను అయితే మేమైతే ఒక మాట మా కేసీఆర్ అంట లేడు, హరీష్ రావు అంట లేడు, మా లీడర్ అంట లేరు, ఎవరంట లేరు. బంజి సంజయ్కు ఉన్నంత మెడ బల్పు ఎవరికి లేదు. మా కవి తమ్మను బుద్ధి పెట్టుకోవన్నా కేసు చేయకుంటాను అన్నాడు కాబట్టి దాని గురించి కఠినమైన చర్య తీసుకోవాలని గవర్నమెంట్కు నమస్తే చెప్తున్నాము. బండి సంజయ్ సిద్ధిపేటకు వస్తే మొత్తం తనలో పడిపోతుంది. ఉద్యమం చూసిన బిడ్డల మీద నిజంగా ఇలాంటి పరిస్థితులు చూసినా ఇది అంతా ఇవంతా ఫేకు. తెలంగాణలో కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ము లేకనే వీళ్ళ ఆడపడిచి మీద దాడిని దిగుతున్నారు. మహిళా పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టేంత దమ్ము ధైర్యం లేదు బండి సంజయ్. ఇలా ఒక ఆడపిల్ల పట్టుకొని ముద్దు పెట్టుకుంటారని మాట్లాడుతున్నారు. ఆయనకి వానికి లేరా, భార్య పిల్లలు కానీ అక్క చెల్లెలు కానీ లేరా? ఒక ఆ తెలంగాణ ఆడపడుచు తెలంగాణ ఉద్యమంలో ఇలా తెలంగాణ ఇంత అభివృద్ధి చెందుతుందంటే ఆ ఆడపడుచు ఉద్యమంలో పాల్గొన్న కవిత గారి మీద ముద్దు పెట్టుకుంటారని మాట్లాడుతున్నాడు. ఇదేనా? నీకు అంతా తెలివి ఉంటే, తెలంగాణ మీద ప్రేమ ఉంటే, మహిళల మీద ప్రేమ ఉంటే పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టి మాట్లాడు బండి సంజయ్. నువ్వు ఇదే విధంగా కవింపించాల పాల్పడితే తెలంగాణలో ఎక్కడ కానీ అడుగు పెట్టకుండా మేము అడ్డుకుంటాము. మేము తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా హెచ్చరిస్తున్నాం. కర్ణాటకలో ఇదే అడ్వకేట్ ఆయన కొత్త ఇష్టంలో ముందస్తు హైకోర్టు పోతే ఆనాడు వాళ్ళు ఆ జడ్జిని సైతం వ్యతిరేకించి రోడ్డు మీదకి వచ్చింది. ఈరోజు మహిళకు సంబంధించిన ఇష్యూలో మీరు కూడా ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు, వీళ్ళ పక్షాన పోరాడుతున్నారు, మీరు ఇలా ఇక్కడ జరిగింది. యాక్చువల్ ఒక మహిళని మనం భారతదేశంలో పొద్దున్న లేస్తే బీజేపీ నాయకులు మాది భారత్ మాత, భారత్ మాతను ఒక భారతదేశాన్ని ఒక మహిళగా ఒక మాతగా మనం పూజిస్తాం. మరి పొద్దున్న లేస్తే ఇతను ఎవరైతే బండి సంజయ్ అతను ఉన్నాడు,
ఇతను ఒక మోడెస్ట్ అంటారు, ఒక మహిళ అసభ్యంగా కించపరుస్తూ వాక్యాలు చేయడమైనా, మహిళను వేధించడమైనా, ఇలాంటి పదాలు వాడడం అసలు అతనికి ఏ విధంగా సంస్కారం ఉందండి? వాళ్ళ రక్తంలో డిఎన్ఏలోనే ఉందండి, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, వాళ్ళ రక్తంలోనే ఉంది. ఖచ్చితంగా ఇది మా న్యాయవాదులైనా, ఇప్పుడు మహిళా మండలి అయినా, మేమందరం ఖచ్చితంగా మహిళా లోకమైనా, మరియు జర్నలిస్ట్ మిత్రులైనా, మా యువజన నాయకులైనా, మేమందరం కలిసి ఖచ్చితంగా న్యాయపరంగా మేము పోరాడతాము. అతనికి ఇది ఖచ్చితంగా ఈ మాటలు ఖచ్చితంగా అతనికి బండి సంజయ్ అనే వ్యక్తికి ఆరంభం, ఖచ్చితంగా అతని వినాశనానికి ఆరంభం అండి. నేను తెలిస్తే నేను భారతీయ జనతా పార్టీ సంస్కృతిని కాపాడుతా, భవాని మాలేస్తా అని చెప్పిన ఈ దౌర్భాగ్యం మీరు చట్టపరంగా ఏమో చర్యలు తీసుకున్నారు? ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చండి, ఖచ్చితంగా అతని న్యాయపరమైన చిక్కులు ఖచ్చితంగా తప్పవండి. ఈ విషయంలో న్యాయవాదుల పక్షంగా మేము ఖచ్చితంగా పోరాడతాము. ఇది ఈ రోజు నుంచి ఖచ్చితంగా అతని అంతం మొదలైంది, వినాశనం మొదలైంది. ఖచ్చితంగా ఆరోగ్యం బాగాలేకున్నా నాకు ఈ రోజు నిన్న 4 గంటలకు కడుపుల పైపులు వేసి పరీక్షలు అయినాయి. అయినా కవిత మేడం ఇట్లా అన్నారు అని ఎరుకైతే మా బెడ్ మీద పడలే నేను. లేచి బజార్ ఎక్కిన నేను కాదు, నేను ఎక్కడ పోని నాకు ఆడళ్ళు, వందలాది మహిళలు, లక్షలాది మహిళలు టీఆర్ఎస్కు 60 ఏళ్ళు వస్తాడిన టీఆర్ఎస్ను కేసీఆర్ ఎంబడి ఉండి ఎలాగైతే మేము ఆడళ్ళం ఉండి అండ దండగా చారాల బారాన వందుల మేముండే తెలంగాణ కొట్టాడు. ఇప్పుడు బండి సంజయ్ కళ్ళు మూసుకుంటా తెరుచుకుంటా నీ కొడుకు తీరు నువ్వు అవేంటి గుట్కలు పిట్కలు దొంగతనాలు ఎన్నో దోపిడీలు లంగ దోపిడీలు నువ్వు చేస్తూ ఆడోళ్ళను అంటే ఆడోళ్ళను అన్నోళ్ళు ఎవరు బాగుపడ్డారు? ఆడి స్త్రీకి నువ్వు పుట్టి ఆడిస్త్రీని నువ్వు కానీ ఆడిస్త్రీని పెళ్లి చేసుకొని ఆడోళ్ళు అపజేస్తే అరెస్టు అనే మాట ఎందుకు మహిళలకు అక్కజన్నను కూడా ఒక మహిళకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అక్కలారా మీరు కూడా ముందుకు రండి, పార్టీ చూడద్దు. పార్టీ చూడటం ఒక మహిళకు అన్యాయం జరుగుతుంది, అందరికీ మనకు పార్టీ తగినంత ఇవాళ మహిళా ఉద్యమ నాయకులు కవితక్క గారు అంతగారు ఎదుగుతుంటే ఊర్వలేని బీజేపీ నాయకులు నిన్ను చేసి ఏదో ఉద్యోగం చేయాలనుకుంటున్నారు, కానీ ఎన్ని పరిస్థితులు కూడా కవితక్కకి ఏం కాదు. మా మహిళలం అందరం అండగా ఉన్నాము. ఖచ్చితంగా బండి సంజయ్ బీజేపీ పార్టీ కబర్దారు, ఇంకోసారి కవితక్క జోలికి వస్తే ఏం ప్రజలు కూడా ఊపోలేరు.